అహింస శాంతి సత్య మార్గాలను ఆయుధాలుగా మలుచుకొని స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి అమరుడైన జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా నర్సరావుపేటలోని మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మిట్టపల్లి రమేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ కిషోర్, నర్సరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సాంబ శివరావు, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ మల్లారావు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మరి కోట సెంటర్ గత సంవత్సరం ఏర్పాటు చేసిన ఈ యొక్క విగ్రహానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో అతి ముఖ్య పాత్ర పోషించి అహింసా మార్గం సత్యమేవ జయతే అనే రెండు మార్గాలు నేర్చుకొని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన మన దేశంలో జన్మించడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గాంధీజీ గారు కళ్ళకన్నారో గ్రామ స్వరాజ్య గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకురావడంలో ఈ ప్రభుత్వం విజయం సాధించింది. ఈరోజు గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి కరెక్ట్గా ఈరోజు ఒక సంవత్సరం కావస్తుంది. దాదాపు 1 కోటి సమస్యల్ని ఈరోజు ఈ సచివాలయాల్లో పరిష్కారం చేయడం జరిగింది. ఈరోజు ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, లేదా కమిషనర్ ఆఫీసు మున్సిపాలిటీకి వెళ్లకుండా ఎక్కడికక్కడ వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాల్లో ప్రజలకున్న సమస్యల్ని పరిష్కారం చేయడంలో నిజంగా ఈ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పడానికి నిజంగా మేము గర్విస్తున్నాం. దీనంతటికీ కారణం మహాత్మా గాంధీ గారు కన్న కళల్ని ఈరోజు వాస్తవ రూపంలో తీసుకురావడం. అదేవిధంగా మద్యపాన నిషేధం ఖచ్చితంగా దీన్ని కూడా రానున్న 2-3 సంవత్సరాలు పూర్తి చేస్తాం. మద్యపాన నిషేధం అనేది ముఖ్యమంత్రి గారు పట్టుదలతో చేస్తున్న కార్యక్రమం. ఖచ్చితంగా ఈ రెండింటిలో విజయం సాధిస్తాం. గాంధీజీ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకొని మన దేశ అభివృద్ధి కోసం, మన దేశ భవిష్యత్తు కోసం మనం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని సందర్భంగా కోరుతూ సెలవు.